హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారుతున్నటువంటి వాతావరణం, రానున్నటువంటి 3 రోజుల్లో పలు జిల్లాల్లో కురవనున్నటువంటి భారీ వర్షాలు, వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మార్చి 15 నుంచి 20 తారీఖు వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. జిల్లాల వారీగా ప్రాంతాల వారీగా చూసినట్లయితే దక్షిణ బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 7.4 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనటువంటి ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో ఉత్తర భారతదేశ దిశగా భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్లయితే శ్రీకాకుళం అటవీ ప్రాంతాలు, విశాఖ ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కెలలో భారీ వర్షాలుంటాయి. ఇక తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు అమలాపురం, కాకినాడ, ఏలూరు, అయిపోలవరం ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. మార్చి 16 నుంచి ఉత్తరాంధ్ర, మధ్యాంధ్రలో వర్షాలు మొదలవనున్నాయి. భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు లోతట్టు ప్రదేశాల్లోని ప్రజలందరూ జాగ్రత్త వహించాల్సిందిగా సూచించింది. ఇక గుంటూరు, కృష్ణ, కోనసీమ ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా వర్షాలు నమోదవుతాయి. రాయలసీమ, అదేవిధంగా తెలంగాణ జిల్లాల్లో మాత్రం మోస్తరు వర్షాలు ఉంటాయి. ముఖ్యంగా మనకి హిందూ మహాసముద్రంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, చిత్తూరులో మోస్తరు వర్షాలు, ఉత్తర తెలంగాణలో మాత్రం భారీ వర్షాలు. ఇది ప్రస్తుతానికి వెదర్ అప్డేట్ అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.